ஒரே 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 ஊரு போரா ஊரடிச்சேந்துக்கு அம்மலேதுரா உய்யால உன்னதி ஊப்பு தானுரா காதంటే తాత మీసాలు పట్టుకొని ఊగులాడరా తాత మీసాలు పట్టుకొని ఊగులాడరా జో 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 బుజ్జయ్య జో 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 జోరాయే బుజ్జయ్య అమ్మా అన్న మాట నేర్పుతాడు దేవుడు పుట్టగానే నేర్పుతాడు దేవుడు అమ్మా అన్న మాట నేర్పుతాడు దేవుడు పుట్టగానే నేర్పుతాడు దేవుడు ఆ దేవుడికి అమ్మ లేదు అందుకనే బాధ లేదు దేవుడికి అమ్మ లేదు అందుకనే బాధ లేదు అమ్మ ఒడి లేని వాళ్ళ ఏడుపు వాడు ఎరగడు ఒరే ఒరే చిచ్చి ఒరే 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 ఊరుకోరా ఊరడించేందుకు అమ్మ లేదురా భజనానా కోసం కాదురా నిన్ను మోసి కన్నది పేగు తెలిసినప్పుడే ప్రేమ తెంచుకున్నది నీ కోసం కాదురా నిన్ను మోసి కన్నది పేగు తెలిసినప్పుడే ప్రేమ తెంచుకున్నది పాలిచ్చి లాలిచ్చి బాబు నాన్న నా బాబు నా నాన్న అని పిలవలేని తల్లిని అమ్మా అని పిలవకు తప్పు కాదది ఒరే ఒరే నాన్న ఒరే 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 ఊరుకోరా ఊరడించేందుకు అమ్మ లేదురా ఉయ్యాల ఉన్నది ఊపుతానురా కాదంటే తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా తాత మీసాలు పట్టుకుని ఊగులాడరా జో 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 బుజ్జయ్య బజమా జో 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 బుజ్జయ్య మానే మానండి పాట అయిపోయిందా ఇంకా ఉందా ఓ నువ్వా అమ్మా ఇంకా ఉందనుకో కానీ చెవిటి వాడు ముందు శంఖం ఒకటి నాకు ఇస్తుంది క్వశ్చన్ అది కాదండి అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది ఏమిటో అది అర్జెంట్ గా 25,000 కావాలి 25,000 ఆఫ్టర్ ఆల్ పార్టీకి వెళ్ళి 25,000 అడిగినట్టు అడిగావు నువ్వు ఉండమ్మా నేను తెస్తాను చూడమ్మా నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు ఈ బాబాయ్ అడిగించు ఇది ఏమిటో మరో చూస్తున్నావు చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్రన చించి చేతిలో పెట్టాడు ఇది చెల్లుతుందా లేదా అనేనా నీ ఆలోచన ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చిన టక్కన చెల్లిపోతాయి మీ బాబాయ్ అంత చిన్న చూపు చూడక మరి చాలా థ్యాంక్స్ అండి సాయంత్రం వెళ్ళి విలాస్మృతి గారికి చెక్ అందచేద్దాం ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కాదు డార్లింగ్ ఆనందాశ్రమం కట్టుకుని హాయిగా ఉండొచ్చు
నాటకం ఆడింది అనాథాశ అని చెప్పి. అసలు దీన్ని పోలీసులు పట్టించాలి. ఆగమ్మా, మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే. ఇంత మోసగా అనుకోలేదు. మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్య ఉంటారు. వాడికి 16 తలలు 36 చేతులు ఉండవు. తెలుసుకోకపోవడం మందే తప్పు. దాని పాప నదే పోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. పదమ్మా, నువ్వు పదమ్మా చెప్తాను. నువ్వు పద. నువ్వించుకెళ్ళు. నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది. నేను కూడా వస్తానమ్మా. అరుణ, ఆడది తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు. మైండ్ ఇట్. నా గురించి నేను జాగ్రత్త పడగలను. టాక్సీ. చంద్రబింబం నా గదిలోకి వచ్చినంత కాంతివంతంగా ఉంది కదూ. ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా. ఎందుకండి? నేనే తీస్తాను మీ ఫోటో. లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి? నేను ఇక్కడికి రమ్మని లైఫ్ లో నీ గురించి రాయాలని కాదు, నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి. యు మీన్ వాట్? ఐ మీన్ లుక్ బేబీ, తట్టుకున్న వాళ్ళని గౌరవించిన జరగ వేటి కోసం ఆరాట పడతాయో, దేనికోసం తలతలాడతాయో నాకు బాగా తెలుసు. ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ. ఆరది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని, పక్క మీద రాక్షసుల్లో ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటుంది. నో నో నో, నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది. ఐ పిటి యూ. అందుకే నీకు తనివి తీరని ఆనందాన్ని విందు చేస్తాను. చీరలు అంటున్నావా చిట్టి తండ్రి? మోసి మోసి ఇచ్చారా? లేటెస్ట్ డిజైన్ తయారు. ఓరి బండ విధవా, బంగారం లాంటి చీర చింపేశావు కదరా. 150 రూపాయలు ఉంటుంది. కాస్త సుతారం నేర్చుకోరా. ఏనన్నా ఒప్పేసుకోమ్మా, నువ్వు చేస్తున్నది తప్పేనని. ఒప్పేసుకో. ఒప్పుకోవా? మాట్లాడవరా రసిక చక్రవర్తి. ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చి కుంక. తప్పు కదమ్మా. అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందెచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా చంబు. కనిపించిన ప్రతి ఆడపిల్లా చీరలాడటం తప్పురా బుజ్జి. నువ్వు చీర ఊడదీసావనుకో వాడు నీ తోలు ఊడదీసి చీరలాగా చుట్టుకుంటారు. చిట్టు ఎర్రగా బుర్రగా ఉండే ప్రతి వాడికి లొంగిపోయే దౌర్భాగ్యపు స్థితిలో లేదురా తెలుగింటి ఆడపడుచు. ఆడవాళ్ళ గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు? మాతృవత్ పరదవరాంశ పరదవి అని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్చితిశ పండిత. అర్థం తెలుసా బాబు? ఎవరో నీ తెలుగు మాస్టర్, నేను చెప్తాను మీరు. పరకాంతలను తల్లిలాగా, పరుల సొమ్మును మట్టిలాగా, సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు. ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి. ఇదిగో ఇలాంటి శ్లోకాలను పుస్తకాలను చదువుకో, బాగుపడతావు. ఎక్కడ దొరుకుతాయి తెలుసా? వెంకటరామాండికలో దొరుకుతాయి బాబు. పదమ్మా బాబు, జాగ్రత్తగా ఉండు. ఎలా బతుకుతావో ఏమో పిచ్చి సన్యాసి.
తయారు సమయానికి మనం వెళ్ళుండకపోతే ఏమయ్యదంట? మగాడు పశువుల మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి? జరగకూడనిది జరిగిపోయి ఉండేది, లేదా ఆ రాక్షసు నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేసి ఉండేది. క్వశ్చన్ అది కదా, మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది, రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది. అంతేగా అంతే. సమాజంలో విలువ లేదండి. అవకాశం దొరికితే అలాంటి ఆడదాన్ని ప్రతివాడు కాలరాసేయాలనే చూస్తాడు. తయారు భార్య కరెంటు బల్బు లాంటిది, కాపురం వైరు, భర్త కరెంటు కనెక్షన్. వైరు కనెక్షన్ లేదా బల్బు వెలగదు కదా. అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు. విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు. తయారు విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితగించిపోయారనుకుంటున్నావా? పల్లెటూళ్ళలో మొలిచే పల్లెరు మొక్కకైనా, ఫారెన్ లో మొలిచే క్రోటన మొక్కకైనా చెట్టు బతకాలంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే. అలాగే ఏ దేశంలోనైనా ఆడది సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. కాదురా నిన్ను మోసి కన్నది, పేగు తెచ్చినప్పుడే ప్రేమ తెలుసుకున్నది. పాలిచ్చి లాలిచ్చి బాబు నాన్న అని పిలవలేని తల్లిని అమ్మా అని పిలవకు తప్పు కాదది. ఏమని వర్ణించను వెలుగును వెన్నంటి మనసును వెన్నెలను నీల వెలుపును ఏమని వర్ణించను.